వారంతా 25 ఏళ్లలోపు వయసున్నవారే. మంచి చదువులు చదువుకున్నారు. విలాసాలకు అలవాటు పడి వస్తున్న జీతంతో సంతృప్తి చెందక అడ్డదారులు తొక్కుతూ పోలీసులకు దొరికిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు జెన్కో కేంద్రం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారు నాపి ప్రశ్నించగా హైదరాబాద్ నుండి ఈ ప్రాంతాలను చూడ్డానికి వచ్చామని చెప్పారు. పోలీసులకు అనుమానం వచ్చి కారుని పరిశీలించగా 4 కేజీల గంజాయి పట్టుబడింది. దీనిపై పోలీసులు విచారించగా గూడెం కొత్త వీధి మండలం చల్లని శిల్పలో గంజాయిని కొని హైదరాబాద్కు తరలిస్తున్నట్టు తేలింది. నిందితులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దిల్సుక్ నగర్కు చెందిన గండికోట లక్ష్మీసాయి, ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి, షేక్ కిజార్ అహ్మద్ గా గుర్తించారు. గంజాయి సరఫరా చేసిన వ్యక్తి బి కున్నులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాగా ఒకరు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. వీరి వద్ద నుండి 4 కేజీల గంజాయి, 4 సెల్ఫోన్లు, 1 కార్ని స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామని, మరొకరు పరారీలో ఉన్నారని సీలేరు పోలీసులు తెలిపారు.